హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ గీతాంజలి ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని సెకండ్ చాప్టర్ పార్ట్ టూ ఆల్రెడీ పార్ట్ వన్ చేశాను ఇది పార్ట్ టూ అండ్ పార్ట్ వన్లో నేను ఫస్ట్ టాపిక్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అండ్ హిమాలయన్ మౌంటైన్స్ ఈ రెండు కవర్ చేశాను ఈ రోజు ఇట్లు మనము ఇవన్నీ కవర్ చేద్దాము అబౌట్ నార్థన్ ప్లెయిన్స్ పెనున్సులార్ ప్లాట్ష్యూ ది ఇండియన్ డెజర్ట్ ది కోస్టల్ ప్లెయిన్స్ ది ఐలాండ్స్ అండ్ ఈ టాపిక్స్ అన్ని మనము ఈరోజు కవర్ చేద్దాం లెట్ సీ అబౌట్ నార్థన్ ప్లేన్స్ సో నార్థన్ ప్లేన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే హిమాలయాస్కి కింద అండ్ అలానే పెనున్స్టైర్ ప్లాట్యూకి పైన సో ఈ రీజియన్లో మనకి నార్థన్ ప్లెయిన్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఇటు పక్క డెజర్ట్ ఇండియన్ డెజర్ట్ థార్ డెజర్ట్ అనేది ఉంటుంది సో ఇది నార్థన్ ప్లెయిన్స్ ఈ నార్థన్ ప్లెయిన్స్ అనేవి మనకి ఎలా ఫామ్ అయ్యాయి అంటే త్రీ రివర్స్ ద్వారా మేజర్ త్రీ రివర్స్ అనమాట అవేంటంటే ఇండస్ గంగా బ్రహ్మపుత్ర అండ్ వీటి ట్రిబ్యుటరీస్తో మనకి ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఈ ప్లెయిన్స్లో మనము అలివిల్ సాయిల్ అనేది చూస్తామన్నమాట చెప్పాను కదా ఇది ఫూట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్కి కింద ఉంటుంది అండ్ అలానే అందులో మనకి ఫైన్ పార్టికల్స్ ఆఫ్ స్లిట్ అండ్ క్లే అండ్ లార్జర్ పార్టికల్స్ ఆఫ్ శాండ్ అండ్ గ్రావెల్ ఇవన్నీ చూస్తామన్నమాట అలివిల్ అండ్ డిపాజిట్స్తో సో నార్థన్ ప్లెయిన్స్ ఫామ్ అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు అనేది పట్టిందనమాట అండ్ మనకి ఇక్కడ ఏరియాకి వస్తే ఏరియా అనేది సెవెన్ ల్యాక్స్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది అండ్ లెంత్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బ్రెత్ టూ ఫార్టీ టు త్రీ ట్వంటీ కిలోమీటర్స్ ఇట్ ఈస్ డెన్స్లీ పాపులేటెడ్ రీజియన్ అండ్ ఇట్ ఈస్ అగ్రికల్చర్లీ వెరీ ప్రొడక్టివ్ రీజన్ ఆఫ్ ఇండియా డ్యూ టు రిచ్ సాయిల్ కవర్ కంబైన్ విత్ అడిక్వేట్ వాటర్ సప్లై అండ్ ఫేవరబుల్ క్లైమేట్ అంటే ఈ నార్థన్ ప్లెయిన్స్లో ఎక్కువ పాపులేషన్ అనేది చూస్తామన్నమాట ఎందుకంటే ప్లెయిన్ రీజియన్ కాబట్టి ఫర్టిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది సాయిల్కి సో అందుకనేసి అందరూ ప్రొడక్షన్ ఐ మీన్ అగ్రికల్చర్ కానీ అందరూ అక్కడ ఉంటారు కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ అలానే సాయిల్ రిచ్ ఉంటుంది అండ్ మనకి త్రీ మేజర్ రివర్స్ అన్నాను కదా దానివల్ల వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎందుకు ప్లెయిన్స్లో ఎక్కువ డిపాజిటేషన్ అదే ఎందుకు ఎక్కువ ఫర్టైల్ ఉంది అంటే హిమాలయస్ మౌంటైన్స్ అనేవి ఇలా స్లోప్గా ఉంటాయి సో ఇక్కడికి వచ్చేసరికి ప్లెయిన్ రీజన్ దీనివల్ల ఏమవుతుందంటే రివర్ కోర్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అప్పుడు ఏం చేస్తుంది రివర్ అనేది దాని పక్కన ఉన్న సెడిమెంట్స్ని వాటి తీసుకొని వస్తుంది అనమాట ఫాస్ట్గా అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ల్యాండ్ రివర్ వెలాసిటీ అనేది తగ్గుతుంది స్లో అవుతుంది ఇక్కడ స్లో అవ్వడం వల్ల ఇక్కడి నుంచి తెచ్చిన డిపాజిట్స్ అన్నీ ఇక్కడ ప్లెట్ పెట్టేస్తుంది అనమాట డిపాజిట్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి తెచ్చిన సెడిమెంటరీ రాక్స్ ఇక్కడ డిపాజిట్ చేస్తుంది అనమాట అందుకని ప్లెయిన్స్ ఆర్ వెరీ ఫర్టైల్ అనమాట ఇన్ ది లోయర్ కోర్స్ అండ్ యూ కెన్ సీ దిస్ ఆల్ ఫార్మేషన్ ఆఫ్ రివర్ అయిన్ ఐలాండ్స్ కూడా జరుగుతుందనమాట సో మన ఇండియాలో లార్జెస్ట్ రివర్ అయిన్ ఐలాండ్ వచ్చేసి మజులి అనమాట అది అస్సాంలో ఉంటుంది బ్రహ్మపుత్ర రివర్ ద్వారా వస్తుంది అది అండ్ అలానే మనకి రివర్ అనేది ఇలా ఐ మీన్ ఇక్కడి నుంచి వచ్చి రివర్లో కలిసి వాటిని ట్రిబ్యూటరీస్ అంటాము అండ్ ఫ్లాట్ రీజియన్ వల్ల అలానే దాని వెలాసిటీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే రివర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందనమాట వీటిని డిస్ట్రిబ్యూటరీస్ అంటాము సో ఇవి మళ్ళీ ఓషన్లో కలుస్తాయి సో డిస్ట్రిబ్యూటరీస్కి ట్రిబ్యూటరీస్కి డిఫరెన్స్ ఏందో అనుకుంటున్నాను నార్థన్ ప్లేన్స్ అనేవి టోటల్గా త్రీ పార్ట్స్లో ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి పంజాబ్ ప్లేన్స్ అండ్ ది గంగా ప్లేన్స్ అండ్ బ్రహ్మపుత్ర ప్లేన్స్ సో పంజాబ్ ప్లేన్స్ అంటే ఏంటంటే ఇది వెస్టర్న్ పార్ట్లో ఉంటుంది నా నార్థన్ ప్లేన్స్కి వెస్టర్న్ పార్ట్లో ఉంటుంది అండ్ ఇది ఇండస్ రివర్ వల్ల దాని ట్రిబ్యుటరీస్ వల్ల ఫామ్ అయిందనమాట ఇది చాలా ఎక్కువగా పాకిస్తాన్లోనే ఉంటుంది కొంచెం మన వస్తుంది వస్తుందనమాట అండ్ గంగా ప్లేన్స్ అనేవి గాగ అండ్ తీస్తా రివర్ సో వీటి వల్ల ఈ గంగా ప్లేయిన్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఇవి మన స్టేట్స్లో ఏ ఏ స్టేట్స్లో ఉంటాయంటే హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ మనం గంగా ప్లెయిన్స్ చూస్తాము అండ్ బ్రహ్మపుత్ర వచ్చేసి ఈస్ట్ ఆఫ్ గంగా ప్లెయిన్ సో గంగా ప్లెయిన్కి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది అండ్ ఇది ఎక్కువగా అస్సాంలో అనేది చూస్తాము మనకి నార్థన్ ప్లెయిన్ అనేది ఫోర్ రీజియన్స్గా డివైడ్ అయ్యాయి అన్నమాట అంటే ఇక్కడ బాబర్ తెరాయ్ బాంగర్ కాదర్ అని సో బాబర్ అనేది శివాలిక్స్ హిమాలయ మౌంటైన్స్లో త్రీ రేంజెస్ అన్నాను కదా లాస్ట్ వచ్చేసి శివాలిక్ శివాలిక్ రేంజ్కి ప్యాలల్గా ఉంటుంది అనమాట దాని కిందే ఉంటుంది అదే బాబర్ అది ఎయిట్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇది ఎక్కువగా పెబల్స్ ఉంటాయి ఇక్కడ అండ్ టెరాయ్ టెరాయ్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది ఫారెస్ట్ రీజన్ అనేవి ఎక్కువ ఉంటుందన్నమాట ఈ రీజన్లో ఈ బెల్ట్లో వెట్ అండ్ మార్షి ఏరియా చూస్తాం ఇక్కడ దీని తర్వాత వచ్చేది బాంగర్ బాంగర్లో మనము ఓల్డర్ అల్ల్యూలర్ ప్లెయిన్స్ అనేవి చూస్తామన్నమాట అండ్ కాదర్ వచ్చేసి యంగర్ అల్లువిలం ప్లెయిన్స్ సో దట్ ఈజ్ అబౌట్ ప్లెయిన్స్ ఇప్పుడు పెనున్సులర్ ప్లాట్చ్యూకి వద్దాం సో పెనున్సులర్ ప్లాట్చ్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే సౌత్ ఇండియా ఐ మీన్ ఇక్కడంతా మనకి పెనున్సులర్ ప్లాట్చ్యూ ఉంటుంది అండ్ ఇక్కడ హిమాలయాస్ అండ్ మిడిల్లో ఉండేది నార్థన్ ప్లెయిన్స్ సో నార్థన్ ప్లెయిన్స్కి పెనుసరల్ ప్లాట్యూకి మిడిల్లో ఉండేవే సెంట్రల్ ఐలాండ్స్ అంటాం అనమాట సో పెనుసరల్ ప్లాట్యూలో టోటల్గా టూ ఉంటాయి సెంట్రల్ ఐలాండ్స్ అండ్ డెక్కన్ ప్లాట్యూ అసలు ఈ పెనుసరల్ ప్లాట్యూ ఎలా ఫామ్ అయింది అంటే అది వాల్కెనో ఎరప్షన్ వల్ల మనకి పెనుసరల్ ప్లాట్యూ అనేది ఫామ్ అయిందనమాట అందుకని ఇందులో ఎక్కువగా ఓల్డ్ క్రిస్టలైన్ ఇగ్నియస్ అండ్ మెట్మాఫిక్ రాక్స్ అనేవి చూస్తాము అండ్ ఇది ఎలా ఫామ్ అయ్యిందంటే గోన్వాన ల్యాండ్ బ్రేకింగ్ అండ్ డిఫ్టింగ్ ద్వారా మనకి పెనెన్సర్ ప్లాట్చ్యూ అనేది ఫామ్ అయింది సో టూ టైప్స్ ఉంటాయని చెప్పా కదా సెంట్రల్ ఐలాండ్స్ అండ్ డెక్కన్ ప్లాట్చ్యూ సెంట్రల్ ఐలాండ్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటుందంటే సో నర్మదా రివర్కి పైన ఉంటుంది అనమాట సెంట్రల్ ఐలాండ్స్ అనేవి ఓకే నర్మదా రివర్ పైన సెంట్రల్ ఐలాండ్స్ అనేవి ఉంటే ఎక్కువగా మాల్వా ప్లాట్ అనేది కవర్ చేసి ఉంటుంది అండ్ వింధ్యా రేంజెస్ అనేవి సెంట్రల్ ఐలాండ్స్కి సౌత్లో ఉంటాయి అండ్ నార్త్ వెస్ట్లో అరావరి రేంజ్ ఉంటుంది అంటే ఇక్కడ అరావరి రేంజ్ ఉంటే ఇక్కడ మాల్వా ప్లాట్ ఉంటుంది దీని కింద వింధ్యా రేంజ్ అనేది చూస్తాము అండ్ వెస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ గ్రాడ్యువల్లీ మర్జెస్ విత్ శాండీ అండ్ రాకీ డెజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ సో వెస్ట్ వర్డ్ వచ్చేసి అరావరి రేంజ్ పక్కనే కదా థార్డ్ డివిజిట్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఎక్కువగా శాండీ అండ్ రాకీ డెజర్ట్స్కి వెస్ట్ వర్డ్ అనేది ఉంటుందన్నమాట ఏంటిది సెంట్రల్ ఐలాండ్స్ సో మనకు సెంట్రల్ ఐలాండ్స్లో రివర్స్ వచ్చేసి అంటే ఆ ఏరియాలో రివర్స్ ఏముంటాయంటే చాంబల్ ది సిమ్ ది బెత్వా అండ్ కెన్ సో ఇవి ఉంటాయన్నమాట ఆ రీజియన్లో సెంట్రల్ ఐలాండ్స్ అనేవి మనకి వెస్ట్ సైడ్ చాలా వైడర్గా ఉంటుంది అండ్ ఈస్ట్కి వెళ్ళేసరికి నారోవర్గా ఉంటుంది అనమాట సో ఇలాగ దాని షేప్ అనేది ఉంటుంది ఈస్ట్ వోర్లో ఎక్స్టెన్షన్స్ అంటే ఈస్ట్ సైడ్ ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఏవేవి ఉంటాయంటే బుందేల్ఖాన్ అండ్ బాగేల్ఖాన్ అండ్ అలానే నాగ్పూర్ ప్లాట్యూ మార్క్స్ ఫర్దర్ ఈస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ డ్రైన్ బై ది దామోదర్ రివర్ అండ్ హియర్ యూ కెన్ సీ ది ప్లాట్యూస్ సో ఇదంతా డెక్కెన్ ప్లాట్యూ అండ్ ఇవన్నీ సెంట్రల్ ఐలాండ్ ప్లాట్యూస్ అనమాట సో ఇటు పక్క మాల్వా ప్లాట్యూ అండ్ బుందేల్కన్ ప్లాట్యూ బంగేల్ఖన్ ప్లాట్యూ అండ్ ఛోటాగూర్ ప్లాట్యూ సో ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్యూస్ చూడొచ్చు డెకెన్ ప్లాట్చ్యూ సో సెంట్రల్ ఐలాండ్స్ కింద ఉండేది డెక్కెన్ ప్లాట్చ్యూ అనమాట ఇది ట్రాంగిల్ షేప్లో ఉంటుంది అండ్ సౌత్ ఆఫ్ ది రివర్ నర్మదా సో ఇక్కడ నర్మదా రివర్ ఉంటే పైన ఏమో సెంట్రల్ ఐలాండ్స్ ఉంటాయి దీని కింద వచ్చేసి డెకెన్ ప్లాట్చ్యూ చూస్తామన్నమాట అండ్ అలానే సాత్పురా రేంజ్ అనేది దీనికి నార్త్ వర్డ్ అంటే ఇక్కడే సాత్పుర రేంజ్ ఉంటుంది ఇక్కడ వింధ్య రేంజ్ మిడిల్లో నర్మదా రివర్ అండ్ అలానే మనకి మహదేవ్ అండ్ కైమూర్ హిల్స్ అండ్ మైకాల్ రేంజ్ ఇవన్నీ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్స్ అనమాట అండ్ మనము ఇట్స్ హయ్యర్ ఇన్ ది వెస్ట్ అండ్ స్లోప్స్ జెంట్లీ ఈస్ట్ డెకెన్ ప్లాట్చ్యూ అనేది ట్రాంగిల్ ఉంటుందని చెప్పా కదా సో ఇటుపక్క ఎక్కువ హైట్లో ఉంటుంది ఇటు వచ్చేసరికి హైట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఉంటుందన్నమాట స్లోప్గా ఉంటుంది డెక్కెన్ ప్లాట్చ్యూ అనేది అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ ఈజ్ ఆల్సో విజిబుల్ ఇన్ ది నార్త్ ఈస్ట్ లోకల్లీ నోన్ యాస్ మేఘాలయ కార్బీ అండ్ లాక్ ప్లాట్యూ అండ్ నార్త్ క్యాన్సర్ ప్లాట్యూ అంటే ఇక్కడ ఏంటంటే డెక్కన్ ప్లాట్్యూ ఇలానే ఉంటుందని చెప్పా కదా అది ఇంకా ఈస్ట్ రోడ్ ఎక్స్టెండ్ అయి ఉంటుందన్నమాట చోటా నాగ్పూర్ పక్కన కొంచెం ఫాల్ట్ ఉండడం వల్ల అక్కడ బ్రేక్ అయ్యి తర్వాత మేఘాలయాలో అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనకి ఈ ప్లాట్్యూ అనేది కంటిన్యూ అవుతుంది త్రీ ప్రామినెంట్ హిల్ రేంజెస్ వచ్చేసి జీకేజే అంటే గారో కాసీ జైన్థాల్ హిల్స్ సో ఇవి మేఘాలయాలో ఉంటాయి ఇవి ఫేమస్ హిల్స్ అనమాట ఎ ఎడిస్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ పెనుసులర్ ప్లాట్యూ ఈజ్ బ్లాక్ సాయిల్ సో మనము పెనులర్ ప్లాట్యూలో ఎక్కువగా బ్లాక్ సాయిల్ అనేది చూస్తాము సో బ్లాక్ సాయిల్ వల్ల కాటన్ కల్టివేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా సూటబుల్ అనమాట బ్లాక్ సాయిల్ కాటన్ కల్టివేషన్కి అండ్ నో దట్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ డెక్కన్ ట్రాప్ దాని తర్వాత మనకి పెనున్సలర్ ప్లాట్ ఎడ్జెస్ వచ్చేసి ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ సో అవి మనకి వెస్ట్ సైడ్ ఉండే మార్జిన్ వెస్టర్న్ ఘాట్స్తో ఉంటుంది ఈస్ట్ సైడ్ ఉండేది ఈస్టర్న్ ఘాట్స్తో ఉంటుంది సో ఇప్పుడు మనం వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఏందో చూద్దాము సో ఇది డెక్కన్ ప్లాట్ అనుకుంటే అండ్ దిస్ ఈజ్ అవర్ ఇండియా సౌత్ ఇండియా సో ఇటుపక్క మనకి వెస్ట్రన్ ఘాట్స్ ఉంటాయి ఇటు పక్క ఈస్టర్న్ ఘాట్స్ అనేవి చూస్తామన్నమాట సో వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా కంటిన్యూస్గా ఉంటాయన్నమాట దే ఆర్ లైక్ కంటిన్యూస్ వెరాజ్ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి మనకి కంటిన్యూస్గా అనేది అనమాట అండ్ వెస్టర్న్ ఘాట్స్లో హైట్ నైన్ హండ్రెడ్ టు సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి ఈస్టర్న్ ఘాట్స్కి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అండ్ వెస్ట్రన్ ఘాట్స్లోనే మనకి ఎక్కువ రివర్స్ అనేవి ఆరిజిన అనేది చూస్తాం గోదావరి కృష్ణ కావేరీ ఇవన్నీ వెస్ట్రన్ ఘాట్స్లోనే ఉంటాయి అండ్ అలానే ఈస్టర్న్ ఘాట్స్కి వచ్చేసరికి అంత పెద్ద రివర్ అనేది ఆరిజినేట్ అనేది లేదు అండ్ మనం వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కువగా ఓరియోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది చూస్తాం మోస్ట్లీ ఇన్ సమ్మ అంటే ఓరియోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే ఇది హై హిల్స్ మౌంటైన్స్ అనుకోండి ఇక్కడ ఉండే కూల్ ఎయిర్ వీటి వల్ల ఏమవుతాయంటే పైన క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఎక్కువ శాచురేట్ అయిపోయి హిల్కి ఢీకొని ఇంకా ఇక్కడే ఫాల్ అనేది జరుగుతుంది ఇటు సైడ్కి వెళ్ళలేవు అనమాట ఇటు సైడ్ అంతా డ్రైగా ఉంటుంది ఇటు సైడ్ చాలా ఎక్కువ ట్రీస్తో అలా ఉంటాయి దీన్ని ఓరియోగ్రాఫిక్ ఫాల్ అంటాము అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్కి వచ్చేసి మనకి మాన్సూన్ ద్వారా నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ ద్వారా ఫాల్ అనేది వస్తుంది అండ్ వెస్టర్న్ ఘాట్స్లో మనకి పీక్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇటుపక్క హైట్ చాలా తక్కువ ఉంటుంది కిందకు వచ్చేసరికి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి సో మనకి ఎక్కువగా హైయెస్ట్ పీక్ వచ్చేసి అనైముడి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మీటర్స్ అండ్ దొడబట్ట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మీటర్స్ ఇవి వెస్టర్న్ ఘాట్స్లో హై పీక్స్ ఈస్టర్న్ ఘాట్స్లో హై పీక్స్ ఏంటంటే మహేంద్రగిరి ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్ అండ్ శివారా హిల్స్ అండ్ ది జావేడి హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది సౌత్ ఈస్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ అనమాట సో అది వెస్టర్న్ ఘాట్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇప్పుడు ఇండియన్ డెజర్ట్కి వెళ్దాము సో ఇండియన్ డెజర్ట్ అనేది మనకి అరావల్లి హిల్స్కి వెస్ట్ సైడ్ అనేది చూస్తాము అండ్ అలానే ఇక్కడ మనకి ఎక్కువ శాన్ జూన్స్తో ఉంటుంది ఇక్కడ చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది వన్ ఫిఫ్టీ ఎంఎం పర్ ఇయర్ అదే గైరో కాసి జైంతల్ హిల్స్ దగ్గర పర్ డే మనకి వన్ ఫిఫ్టీ ఎంఎం అనేది చూస్తాం సో పర్ ఇయర్ ఈక్వల్ టు అక్కడ పర్ డే అనమాట అండ్ ఎరిడ్ క్లైమేట్ అనమాట ఎరిడ్ క్లైమేట్ అంటే ఏంటంటే తక్కువ రైన్ఫాల్ ఉంటుంది ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ లో వెజిటేషన్ అనేది చూస్తాము అండ్ థర్డ్ డెజర్ట్లో ఒకే ఒక రివర్ లూనీ రివర్ అనమాట అదే లార్జ్ రివర్ అనమాట అండ్ మనము ఇక్కడ క్రిసెంట్ షేపు జూన్స్ అనేవి చూస్తాం వాటిని బర్చన్స్ అంటాం అంటే ఏంటంటే ఈ షేప్లో ఉంటాయన్నమాట సో దీన్ని క్రిసెన్ షేప్ అంటాము అందుకని వీటిని క్రిసెన్ షేప్ జూన్స్ అని కూడా అంటాము అండ్ లాంగిట్యూడినల్ జూన్స్ అనేవి మనం ఎక్కువ ఇండో పాకిస్తాన్ బార్డర్లో చూస్తాము సో అది తార్ డెజర్ట్ గురించి ఇప్పుడు కోస్టల్ ప్లెయిన్స్ సో కోస్టల్ ప్లెయిన్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే సో ఇటు పక్క ఉండేవి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఇటు ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనమాట ఇక్కడ అరేబియన్సీ ఉంటుంది ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అనేది చూస్తాము మనకి టోటల్గా త్రీ పార్ట్స్ ఉంటాయి ఇటు సైడ్ అనేవి మహారాష్ట్ర అండ్ గోవా కలిస్తే మనకి కొన్కన్ కోస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ దాని కింద కర్ణాటక కెనడా కోస్ట్ అండ్ కేరళ వచ్చేసి మలబార్ కోస్ట్ అండ్ ఇటుపక్క నార్త్ వచ్చేసి సిర్కార్ కోస్ట్ అండ్ కింద కోరమండల్ కోస్ట్ తమిళనాడు సిర్కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ మనకి ఇక్కడ ఒడిస్సాలో చాలా ఇంపార్టెంట్ లేక్ చిల్కా లేక్ టోటల్ పెనున్సరల్ ప్లాట్యూలో మనకి లార్జెస్ట్ లేక్ అనమాట ఇది సాల్ట్ వాటర్ లేక్ లార్జ్ రివర్స్ వచ్చేసి మనకి మహానది గోదావరి కృష్ణ అండ్ కావేరీ సో ఇవన్నీ వెస్ట్రన్ సైడ్ ఆరిజిన్ అయ్యి ఈస్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఐలాండ్స్ ఐలాండ్స్ అనేవి మన ఇండియాలో టూ ఐలాండ్స్ లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇవి రెండు యూనియన్ టెరిటరీస్ అనమాట లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఎక్కడుంటాయంటే ఇక్కడ ఉంటాయన్నమాట సో అరేబియన్ సీలో లక్షద్వీప్ ఉంటాయి అండ్ బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి సో లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కేరళకి చాలా క్లోజ్గా ఉంటాయి ఆల్మోస్ట్ ఎక్కువ ఐలాండ్స్ అనేవి కోరల్ ఐలాండ్స్తోనే అంటే కోరల్స్తోనే ఫామ్ అవుతాయి అన్నమాట కొరల్స్ అంటే ఏంటి అంటారా నేను దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో తీశాను లక్షద్వీప్ ఐలాండ్స్ యూనియన్ టెరిటరీ గురించి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే అంటే అక్కడ పీపుల్ ఎలా ఉంటారు వాళ్ళ బిజినెస్ ఏంటి ఐలాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి కొరల్స్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా చెప్పాను ఒకసారి వెళ్ళి చూడండి అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ముందు లక్షద్వీప్ కాకుండా దానికి ముందు దాని పేరు ఏముందంటే లక్కద్వీప్ మినికాన్ అండ్ దీవి ఐలాండ్స్ అంటామన్నమాట ఇది థర్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాతో కవర్ అయ్యింది అండ్ యూనియన్ టెరిటరీస్లోనే స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ అనమాట లక్షద్వీప్ అనేది కవరత్తి అనేది దీని యొక్క క్యాపిటల్ లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ కవరత్తి అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ లక్షద్వీప్ అనేది కవరత్తి అనమాట అండ్ ఇక్కడ పిటి ఐలాండ్ అనేది ఉంటుంది ఇక్కడ అన్హిన్హాబిటెడ్ అంటే జనాలు ఎవరు నివసించరు అనమాట కానీ ఇక్కడ ఒక బర్డ్ శాంచురీ అనేది చూస్తాము నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చెప్పాను కదా అది బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది ఇది రెండుగా డివైడ్ అయి ఉంటుంది ఒకటి అండమాన్ అండ్ ఇంకొకటి నికోబార్ అనమాట సో మనం అండమాన్ దగ్గర ఓన్లీ ప్రెసెంట్ యాక్టివ్ వాల్కెనో ఫర్ ఇండియా వచ్చేసి బరన్ అనమాట సో ఇక్కడే ఉంటుంది బెరన్ ఐలాండ్ అనేది ఇది వాల్కెనో బెరన్ వాల్కెనో అనమాట బారన్ వాల్కెనో అండ్ బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ మోర్ న్యూమరస్ అండ్ స్కాటర్డ్ సో ఈ ఐలాండ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి టూరిజమ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఎంటైర్ అనేది మనకి రెండు గడివాడని చెప్పాను కదా అండమాన్ అండ్ నికోబార్ నికోబార్ కింద ఉంటుంది అండమాన్ పైన ఉంటుంది అనమాట సో నెక్స్ట్ హౌ దీస్ డైవర్స్ ఫిజికల్ ఫ్యూచర్స్ యూస్ఫుల్ ఫర్ ఇండియా మౌంటైన్స్ వల్ల మనకి వాటర్ అవైలబిలిటీ అండ్ ఫారెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల మనకి చాలా యూజెస్ అనేవి ఉంటాయి నార్థన్ ప్లెయిన్స్ వల్ల మనకి అగ్రికల్చర్ సో ఎక్కువగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది నార్థన్ ప్లెయిన్స్ వల్ల మనకి ఎక్కువ లాభం అనేది వస్తుంది ప్లాట్యూస్ ప్లాట్యూస్కి వచ్చేసరికి ఏంటంటే వాల్కెన్ అరప్షన్ వల్ల మనకి చాలా మినరల్స్ కానీ సో ఇవన్నీ ఉంటాయన్నమాట ఆర్జిన్ అనమాట మినరల్స్ ఆర్జిన్ ఆఫ్ మినరల్స్ ప్లాట్యూస్లోనే ఉంటాయి వాల్కెన్ అరప్షన్ వల్లే వస్తాయి సో దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్ అనేది ఉంటుంది అండ్ కోస్టల్ రీజియన్స్ అండ్ ఐలాండ్స్లో ఫిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ పోర్ట్ యాక్టివిటీ అండ్ ఫిషింగ్ అండ్ అలానే అండమాన్ నికోబార్ ఐలాండ్ గురించి కూడా డీటెయిల్గా కావాలంటే నేను ఆల్రెడీ వీడియో తీసాను వెళ్ళి చూడండి సో ఇది సెకండ్ చాప్టర్ పార్ట్ టూ టోటల్ సెకండ్ చాప్టర్ అనేది డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ ఇట్ ది లైక్ బటన్ ఫర్ ద మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్